ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్సు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృశ్య వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి వారం. ఈ సందర్భంగా దత్తాత్రేయ ఆరాధన ద్వారా ఎటువంటి ప్రయోజనాలు, సత్ఫలితాలు ఏర్పడతాయో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభోకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈ రోజు తిథి శుద్ధ త్రయోదశి, రాత్రి 7:59 వరకు ఉంది. నక్షత్రం శ్రవణం, మధ్యాహ్నం 1:33 వరకు. అనంతరం నక్షత్రం ధనిష్ట. ఈ రోజు భాద్రపద శుద్ధ త్రయోదశి, పూర్ణిమ ముందు త్రయోదశి రోజున చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలని కలిగిస్తాయి. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి వారం చాలా విశేషమైనటువంటి రోజు. బృహస్పతి వారంతో కూడినటువంటి ఈ శుద్ధ త్రయోదశి రోజున మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిద్దాం. బృహస్పతి యొక్క సంచారం మీనక్షేత్రంలో వక్రస్థితి, రాహు మేషక్షేత్రంలో, కుజుడు వృషభక్షేత్రంలో, రవి శుక్రుడు సింహక్షేత్రంలో, బుధుడు కన్యాక్షేత్రంలో, కేతువు తులాక్షేత్రంలో, శని మకరక్షేత్రంలో సంచారం నడుస్తోంది. ఇది గ్రహస్థితి. ఇప్పుడు ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మెల్లమెల్లగా పొందగలుగుతారు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని గట్టి పట్టుదలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. అసంతృప్తి సంఘటనల్ని అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నాలు కూడా పూరట్టగలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు కూడా చోటు చేసుకుంటాయి, కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి, ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో పనికిరావు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. విద్యా విషయాలపై సానుకూల నిర్ణయాలు తప్పనిసరి, క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. శని రంగం వారికి ఒత్తిళ్లు మానసికంగా పెరుగుతాయి, ఆర్థిక ఒత్తిళ్లు కూడా కొనసాగుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, ఇంకా అనుకూల ఫలితాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ సర్దుమణుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల ప్రభావం తగ్గుతుంది, అనుకూల ప్రభావం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యాచరణ త్వరితగతిని పూర్తి చేయగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా ఫలితాలు పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది, తహతహ పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి చురుకైనటువంటి అవకాశాలు లభిస్తాయి. చురుకైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. సామర్థ్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక సానుకూల పరిస్థితులు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, సానుకూల పరిస్థితులు పెంపొందింప చేసుకోవటానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించటం, పూజించటం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సానుకూల నిర్ణయాలు ఆర్థికంగా తీసుకోగలుగుతారు. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరాకులు ఉన్నప్పటికీ, ఆర్థిక విషయాల్లో చిరాకులు కొనసాగుతున్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సంతృప్తి కొనసాగుతుంది.
ధైర్యం కొనసాగుతుంది. మానసిక వేదనలు తగ్గుతాయి. అసంతృప్తి సంఘటనలు దూరం చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాలు విద్యార్థులకి ప్రతిభ పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. కాలయాపం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సమస్యలను క్రీడారంగం వారు ఎదుర్కోగలుగుతారు. సినీ రంగం వారికి సామర్థ్యం పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి సానుకూల పరిస్థితులు ఆర్థిక వృద్ధి చేకూరుతాయి. ఈరోజు మిథున రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, చిరాకులు దూరం చేసుకోవటానికి గురువారం సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించటం, పూజించటం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా నెలకొంటే అదృష్ట సంఘటనని వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. సంతృప్తి కొనసాగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆశించినటువంటి విధంగా నెరవేర్చుకోగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. మానసిక భీతి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రగతి కొనసాగించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకు పెరుగుతుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో చాకచక్యం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. అత్యంత అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. తద్వారా ఆర్థిక అభివృద్ధి కూడా చేకూరుతుంది. స్థిరాస్తి రంగం వారికి అత్యంత అనుకూలం. సానుకూల నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి సినీ రంగం వారికి కూడా కొనసాగుతుంది. మంచి అవకాశాలు చేజిక్కించుకునేటువంటి కార్యాచరణ లాభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, అనుకూల ఫలితాలు వేగవంతంగా పొందటానికి గురువారం సందర్భంగా శ్రీ ఆదిశంకరుని స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విరోధాలు ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. సంభాషణలు రుచిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. పిల్లల ద్వారా వేదనలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు వ్యాపారంగా వారిని వేధిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన మహిళలకు తగ్గుతుంది. పిల్లల సమస్యలు కూడా వెలుగులోకి వస్తాయి. తద్వారా ప్రతికూల ప్రభావాన్ని పొందగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు రాజకీయ రంగం వరకు తగ్గుతాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు సాఫ్ట్వేర్ రంగం వరకు తప్పనిసరి. అధికారంతో కూడినటువంటి కార్యాచరణ రాజకీయ రంగం వరకు కొనసాగించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా సమస్యల్ని అధిగమించడానికి గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సఖ్యత పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా బాగానే కలిసి వస్తాయి. వివాదాలతో కూడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు మహిళలకు బలాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా ఆశించినటువంటి విధంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి కూడా కలిసి వస్తాయి. సంఘర్షణలు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. నూతన ఒప్పందాలు, విస్తరణలు వంటి కార్యక్రమ నిర్వహణ మంచి మంచి ప్రణాళికలు అమలు చేయడం ద్వారా ఆర్థిక వృద్ధి అభివృద్ధిని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సంతృప్తికర సంఘటనలు కొనసాగుతాయి. క్రీడారంగం వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి సానుకూల నిర్ణయాలు తీసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవటానికి, అనుకూల ఫలితాలు ఇంకా
వేగవంతంగా సాధించడానికి గురువారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరించటం పూజించటం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. వేచి చూస్తున్నటువంటి కార్యాచరణ అమల్లోకి వస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి సమర్థత పెరుగుతుంది. కాలానుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమస్యల్ని అర్థం చేసుకుని ప్రతిబంధకాలను దూరం చేసుకుని వేగవంతమైనటువంటి విజయాలకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఊరట లభిస్తుంది. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సాఫ్ట్వేర్ రంగం వారు ఆర్థికపరమైనటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. సానుకూల నిర్ణయాలు సినీ రంగం వారు కూడా తీసుకోగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేపట్టేటువంటి కార్యాచరణ అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు చేకూరుతాయి, ఆనందకర పరిస్థితులు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు కూడా ఉపక్రమించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ఆనందకర పరిస్థితులు మహిళలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. సంతృప్తి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక అంచనాలు దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. క్రీడారంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. రాజకీయ రంగం వారికి సానుకూల పరిస్థితులు చేకూరుతాయి. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా, సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి విషయాలు చేజిక్కించుకోగలుగుతారు. సమర్థత సినీ రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక అంచనాలు దగ్గరవుతాయి. కార్యక్రమాలను వైభవంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ఇంకా మెరుగైన వేగవంతమైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలపై ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అంశాలపై విశ్లేషణ కొనసాగించగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. సంతృప్తికర సంఘటనల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రయత్నాలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. శక్తితో కూడినటువంటి కార్యాచరణ మహిళలకు లాభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. మందత్వం విద్యార్థులకి తగ్గుతుంది. సమస్యల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. సానుకూల నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు చేపట్టగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఇంపైనటువంటి వార్తలు సాఫ్ట్వేర్ రంగం వారు వింటారు. ఉద్యోగ అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్థానం చలనం వంటివి లాభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు కూడా ప్రారంభించేటువంటి కార్యాచరణ కొంతవరకు ఊరట కలిగిస్తుంది. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపజేస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు సమస్యల్ని వేగవంతంగా అధిగమించడానికి, అనుకూల నిర్ణయాల ద్వారా విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వైరాగ్య ధోరణి కొనసాగుతుంది. విశ్లేషణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు ఆశించినంతగా పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉత్తమ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతిబంధకాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందలేకపోతారు. శత్రుత్వం పెరుగుతుంది.
ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో నేర్పు తగ్గుతుంది, శ్రమ అధికమవుతుంది. సానుకూల పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వరకు తగ్గుతాయి, శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ మళ్ళీ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. తద్వారా విసుగు ధోరణితో కూడినటువంటి కార్యాచరణ, తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. సానుకూల పరిస్థితులు మహిళలకు కూడా తగ్గుతాయి. గృహ కార్యక్రమాల్లో సామర్థ్యం ఉన్నప్పటికీ, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సంతృప్తి ఉన్నప్పటికీ అసహన పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. సానుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారు పొందలేకపోతారు, ఆర్థిక పరమైనటువంటి అంశాలు వేధిస్తాయి. రుణ ఒత్తిళ్లు సినీ రంగం వారికి పెరుగుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహనం కూడా ఉంటుంది. ఈరోజు మకర రాశి వారు ధైర్యంతో కూడిన కార్యక్రమాలు చేపట్టడానికి, ప్రతికూల ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, పూజించడం, స్మరించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం మేరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం కూడా కొనసాగుతుంది, ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు సమర్థవంతమైనటువంటి విజయాన్ని కలిగిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది, తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని చాకచక్యంగా వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. సానుకూల పరిస్థితులు విద్యార్థులకి చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక విజయాలు వ్యాపార రంగం వారికి చేకూరుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం సినీ రంగం వారు పెంపొందింపచేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి కూడా అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు కొనసాగించగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. శత్రుత్వం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలను సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. అవగాహన లోపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వెలుగులోకి వస్తే సరిదిద్దుకోగలుగుతారు. ఆలోచన విధానంలో కూడా మంచి మార్పులు తప్పనిసరి. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి బలాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యాచరణ కూడా కలిసి వస్తుంది. బాధ్యతలను సక్రమంగా కొనసాగించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత క్రమశిక్షణతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నూతన ఆలోచన విధానంతో కార్యక్రమాలు చేపట్టి ఆశించినటువంటి ఫలితాలని పొందగలుగుతారు. ఆర్థిక వృద్ధికై తహాతహా పెరుగుతుంది. విధి విధానాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలకు ఉపకరిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు కళారంగం వారు తీసుకోగలుగుతారు. మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించటానికి శ్రీ దక్షిణామూర్తిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మంచి నిర్ణయాల ద్వారా ఈరోజు ఉత్తమ విజయాలు కలగాలని, చేపట్టినటువంటి కార్యక్రమాలు చాకచక్యంగా పూర్తి చేయాలని, తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలరని శ్రీ దక్షిణామూర్తిని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి.